कृष्ण चैतन्य प्रभु नित्यानंद गौरव भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 जगन्नाथ जी चिन्न श्लोक नीलाचल निवासाय नीलाचल निवासाय नित्याय परमात्मने नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्याम बलभद्रा सुभद्रायाम सुभद्राभ्याम सुभद्राभ्याम जगन्नाथाय 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 हे नमः हे नमः మనము శ్రీకృష్ణుడి గురించి రాధారాణి ప్రేయర్స్ చదువుతాం కదండి, అట్లనే ఇది జగన్నాథుడి స్తుతి అన్నమాట. మనము జగన్నాథ ఆవిర్భావ లీలల గురించి చర్చిస్తున్నాం కదా. ఆల్రెడీ ఒక వన్ డే అయింది. ఆ వన్ డేలో మనము ఏం చర్చించామో ఒక 5 మినిట్స్ లో రీక్యాప్ చేసుకుని తర్వాత నెక్స్ట్ డే ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ అండి. మనము లాస్ట్ వీక్ ఏం చర్చించామంటే జగన్నాథుడు రథయాత్ర ఎలా స్టార్ట్ అయింది అనేది మనము చూసాము ఫస్ట్. తర్వాత జగన్నాథుడి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది స్టార్ట్ చేసాము. జగన్నాథ ఒక కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆ యుద్ధం జరగడానికి కొంచెం ముందు సమయంలో అక్కడికి బృందావన వాసులు మధుర వాసులు కూడా అందరూ వస్తారు కృష్ణ భగవాన్ని కలవడానికి. ఆ ఎన్నో సంవత్సరాల తర్వాత బృందావన వాసులు రాధారాణి గోపికలు గోపాలన్నమాట కృష్ణుణ్ణి కలవడానికి. అయితే ఆ సమయంలో వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు కృష్ణుణ్ణి మాధుర్య భావంలో ఆ వాత్సల్య భావంలో స్నేహ భావంలో చూశారు, కానీ అక్కడ కృష్ణుడు ఐశ్వర్య భావంలో ఉన్నారనమాట. అయితే ఆ బృందావన వాసులకి కృష్ణుడు ఆ రథంలో ఆ విధంగా ఐశ్వర్య భావంలో చూసి వాళ్ళకి ఎవరికి కూడా కృష్ణ అంటే కొంచెము దూరం అనిపించింది. మాకు కృష్ణుడు ఆ పాత కృష్ణుడిలాగే కావాలి మాధుర్య భావంలో అని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ కృష్ణుడు రథంలో ఉన్నారు కదా, ఆ రథానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆ పై వస్త్రాలని ఆ కట్టి లాగుతున్నారనమాట. పై వస్త్రాలని కట్టి లాగి బృందావనికి తీసుకెళ్తున్నారు. అదే విధంగా మనము ఆ జగన్నాథుడి రథాన్ని మనం కూడా జగన్నాథుడి టెంపుల్ నుంచి గుండీచా ఆలయానికి ఆ విధంగానే తాళ్లతో కట్టి కృష్ణ భగవాన్ని తీసుకెళ్తాం అనమాట. ఆ విధంగా రథయాత్ర అనేది స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు కృష్ణ భగవాన్ని ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం, జగన్నాథుడి యొక్క ఆవిర్భావం. అయితే ఈ విషయాన్ని చాలా పురాణాలలో చర్చించారు జగన్నాథుడి ఆవిర్భావం గురించి, కానీ స్కంద పురాణంలో చాలా డీటెయిల్ గా ఉందన్నమాట. మనం ఇప్పుడు స్కంద పురాణంలో ఏముందో అది చర్చిస్తున్నాం. అయితే ఒక చాలా సంవత్సరాల క్రితము జైమిని ఋషి ఆ చెప్తున్నారు తన శిష్యులకి జగన్నాథుడి యొక్క ఆవిర్భావం గురించి. ఒక క్షేత్రం ఉంది, అది నీలాచల ధామంలో ఉంది, అది పురుషోత్తమ క్షేత్రము, ఆ క్షేత్రము చాలా గొప్పది అని ఆ క్షేత్ర మహత్యం చెబుతూ ఒకడు చెప్తున్నారు. అక్కడ ఆ సమయంలో బ్రహ్మదేవుడు చాలా సంవత్సరాల క్రితము ఆ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న ఆ జనులని చూసి చాలా బాధపడ్డారు. చాలా బాధపడి వీళ్ళు ఈ విధంగా ఈ భూలోకంలో ఈ మృత్యులోకంలో వీళ్ళు జీవిస్తున్నారు, వీళ్లకు ముక్తి ఏ విధంగా లభిస్తుంది అని ఆలోచించి భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటే భగవంతుడు ఆయన ముందు ప్రత్యక్షమవుతారు. నువ్వు భూలోకంలో ఉన్న నీలాచల
धाम की वेलु अकड़ा पुरुषोत्तम क्षेत्रमुंदे नु अकड़ी वेलु अकड़ा क्षेत्रान्नि दर्शिंचु अकड़ा क्षेत्र महत्यान्नि गुरिंचि तेलुसुको अप्पुडु అక్కడికి వచ్చిన ఏ భక్తుడికైనా ముక్తి అనేది నేను సులభంగా ఇస్తాను అని ప్రామిస్ చేస్తారన్నమాట. ఆ ఆయన విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు, అప్పుడు ఆయన వచ్చి చెప్తారు. అందుకని ఎమ్మటే బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవి సమేతంగా ఉన్న నీలమాధవ విగ్రహాన్ని దర్శిస్తారన్నమాట. దర్శించినప్పుడు అక్కడ లక్ష్మీదేవి చెప్తున్నారు బ్రహ్మదేవుడికి, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఈ కోనేరులో అక్కడ రోహిణీ కుండు ఉంటుంది, ఆ రోహిణీ కుండులో ఎవరైనా ఒకసారి ఆయన రోహిణీ కుండ్ని చూస్తున్నారు లక్ష్మీదేవి చెప్తూ ఉంటే, అంతలోనే ఒక కాకి వచ్చి ఆ జలాన్ని తాకినంతనే ఆ కాకి భగవంతుడి యొక్క ఆ ముక్తులలో ఒకటి అయిన సారూప్య ముక్తి వచ్చి నా చతుర్భుజ నారాయణుడి రూపంలో ఆ వైకుంఠధామానికి వెళ్తుంది. అది చూసిన బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోతాడు. అది చూసిన యమధర్మరాజు వెంటనే అక్కడికి వస్తారనమాట. వచ్చి అడుగుతున్నారు, ఏంటిది మాత, మరి మీరు ఈ విధంగా ముక్తి ఇస్తే మరి నా పని ఏంటి, నా ఇక్కడ నా బాధ్యత మీరు ఇచ్చారు కదా, అది నేను ఏ విధంగా నిర్వర్తించాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంటే లక్ష్మీదేవి ఆ చెప్తున్నారనమాట, ఒక్క నిమిషం అండి, అయితే అప్పుడు లక్ష్మీదేవి యమధర్మరాజుకి మళ్ళీ బ్రహ్మదేవుడికి చెప్తున్నారు ఆ క్షేత్రం గురించి, క్షేత్ర మహత్యం గురించి చెప్తుంటే వాళ్ళు ఆ చెప్పడం ప్రారంభించినప్పుడు మార్కండేయ ముని గురించి చెప్తారన్నమాట. మార్కండేయ ముని గురించి మనందరికీ తెలుసు కదండి. మార్కండేయ ముని ఆ చాలా సంవత్సరాలు ఆ భగవంతుడి తపస్సు చేయడం వల్ల భగవంతుడి యొక్క కరుణ ఆయన మీద ఉంటుంది. ఆయన మనసులో ఒకసారి అనిపించింది మార్కండేయ మునికి, ఏ విధంగా ఈ సృష్టి ఆవిర్భవిస్తుంది, ఏ విధంగా ఈ సృష్టి అనేది అంతమవుతుంది, ఒకసారి తెలుసుకోవాలని ఉంది అని ఆయన మనసులో అనిపిస్తుంది అనమాట. అప్పుడు భగవంతుడు ఆయనకి 7 కల్పాల వయసుని ఇస్తారు. కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. బ్రహ్మదేవుడు 7 రోజుల కాలాన్ని ఆయనకు ఆయుష్గా ఇస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు, అప్పుడు మార్కండేయ ముని ఒకసారి బ్రహ్మదేవుడి ఒక రోజు పగలు తర్వాత సృష్టి అనేది అంతమవుతుంది అనమాట. అది పాక్షిక ప్రళయం అంటారు. ఆ సమయంలో మార్కండేయ ముని ఆ మొత్తం ప్రళయ సముద్రంలో ఆయన ఆ ఈదుతూ ఉంటారు. ఆయనకి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. పాపం ఆయన ఆ సముద్ర జలంలో మునిగిపోతూ ఉంటారు. ఆయనకి మునగడము లేదు, తేలడము లేదనమాట. కానీ ఆయనకి చావు రావట్లేదు, కానీ బాగా అలసిపోయారు. ఎట్లా అని ఆయన బాగా మదన పడుతుంటే అప్పుడు ఆయనకి దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది. ఆయన ఆ వెలుగు దగ్గరగా వెళ్తారనమాట. వెళ్తే అక్కడ ఒక చిన్న పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద ఒక వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం యొక్క పత్రం మీద ఒక చిన్న శిశువు, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉన్న ఒక చిన్న శిశువు ఆ పత్రం మీద శయనిస్తూ ఉన్నారనమాట. ఆయన ఏ విధంగా ఉన్నారంటే అప్పుడు తాలి యొక్క బొటన వేలుని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉన్నారు. చప్పరిస్తూ ఉంటే ఎవరు ఈ శిశువు అని ఆయన కుతూహలంగా దగ్గరికి వెళ్ళి చూసే లోపల ఆ శిశువు యొక్క ఆ ఉచ్ఛ్వాసంలోకి, అంటే ఆయన గాలి తీసుకున్నప్పుడు ఆయన గాలి ద్వారా ఆయన లోపలికి వెళ్తారు శిశువులోకి. శిశువులోకి వెళ్ళంగానే ఆ శిశువు లోపల అంత బ్రహ్మాండాన్ని అంతా చూసి ఈయనే భగవంతుడు అని తెలుసుకొని మళ్ళీ ఆయన నిశ్వాసం ద్వారా బయటికి వస్తారు. బయటికి వచ్చినప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఆ శిశువుని అడిగితే ఆయన చెప్తారు, నువ్వు చూడాలి అనుకున్నావు కదా, అందుకే నేను ఇది మొత్తం నీకు చూపించాను అని చెప్తారు భగవంతుడు. ఆయనే వటపత్ర సాయి అంటాం మనం అతన్ని. ఆయనే కృష్ణ భగవానుడే శిశువు రూపంలో అక్కడ దర్శనం ఇచ్చారనమాట. అక్కడ మార్కండేయ ముని చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆ పర్వత ఆ దాని గురించి అక్కడ లక్ష్మీదేవి చెప్తున్నారనమాట. సృష్టి మొత్తం అంతమైనా కానీ ఈ నీలాచల పర్వతం ఒక్కటి కూడా అంతమవదు. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనంత కాలము. ఎందుకంటే ఇది
దేవుడి యొక్క ధామం అది మృత్యులోకంలో ఉన్నా గానీ దేవుడి యొక్క ధామము ఎవరైతే ఇక్కడికి ఒకసారి వచ్చి భగవంతుణ్ణి దర్శిస్తారో ఎవరైతే ఈ రోహిణీ కుండలో జనాలని వాళ్ళ మీద చల్లుకుంటారో ఈ కల్పవృక్షం ఉంటుంది అక్కడ ఆ కల్పవృక్షం నీడలో ఎవరైతే వాళ్ళ ఒక రోజుని గడుపుతారో వాళ్ళకి ముక్తి అనేది కంపల్సరీ అని చెప్తారన్నమాట చెప్పిన తర్వాత అక్కడ ఇంకా అక్కడి నుంచి ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆ మొత్తం మనం ఆ క్షేత్రం గురించి మొత్తము ఆ క్షేత్రం ఎక్కడ ఏ విధంగా ఉంది ఆ క్షేత్రంలో ఇంకా ఎవరెవరు దేవి దేవతలు ఉన్నారు అనేది కూడా మనము చర్చించాము ఆ క్షేత్ర పాలకుడు మహాదేవుడు ఆ క్షేత్రంలో ఇంకా పార్వతీదేవి ఆ పార్వతీదేవి అష్ట రూపాలలో ఉంటుంది క్షేత్ర పాలకుడు అయిన శివుడు కూడా ఎనిమిది రూపాలలో అక్కడ ఉంటారు అక్కడ విమలాదేవి ఆలయం ఉంటుంది అది చాలా ప్రసిద్ధమైంది భగవంతుడి యొక్క ప్రసాదం ఫస్ట్ విమలాదేవికి పంపబడుతుంది ఆమె తీసుకున్న తర్వాతే అందరికీ ప్రసాదాన్ని పంచుతారన్నమాట అంతవరకు తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత మనము అసలు ఆ ఈ భగవంతుడు ఏ విధంగా ఆవిర్భవించారు అనే కథ మనం ఇంకా లాస్ట్ వీక్ మొదలు పెట్టలేదు ఈ వీక్ మనం మొదలు పెడుతున్నాం అన్నమాట ఆ విధంగా ఆ క్షేత్రాన్ని శంఖ క్షేత్రం అని కూడా అంటారు అక్కడ చుట్టూ సముద్రం ఉంటుంది ఆ సముద్రం స్నానం అనేది ఆ చాలా ముఖ్యమైనది అందుకని పూరి జగన్నాథ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ సముద్ర స్నానం చేసిస్తే అనేక జన్మల పాపాల యొక్క ముక్తి అనేది మనకు దొరుకుతుంది అన్నమాట అయితే ఇప్పుడు మనము అసలైన కథలోకి ఎంటర్ అవుతున్నాము లాస్ట్ వీక్ అంతా మనము ఇంట్రడక్షన్ ఏ చూసాం అన్నమాట ఈరోజు బ్రహ్మదేవుడి యొక్క 20వ తరంలో ఒక రాజు ఉన్నారు ఆయన పేరు ఇంద్రద్యుమ్న మహారాజు ఆ మహారాజు అప్పుడు పృథ్వీని పరిపాలిస్తూ ఉన్నారు ఆ సమయంలో అంతకు ముందే లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి చెప్పిందన్నమాట బ్రహ్మదేవుడికి ఏం చెప్పిందంటే నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజని ఒక రాజు వస్తారు నువ్వు ఆయనకి ఈ క్షేత్రం ఆ లో ఈ భగవంతుడి ఆవిర్భావ సమయంలో నువ్వు ఆయనకి సహాయం చెయ్యి అని చెప్తారు తర్వాత మనము ఇంద్రద్యుమ్న మహారాజుని గురించి ఇప్పుడు ఈరోజు చర్చిస్తున్నాము ఇంద్రద్యుమ్న మహారాజు ఇంద్రద్యుమ్న మహారాజు పృథ్వీని మొత్తం కూడా పరిపాలిస్తూ ఉన్నారు ఆ సమయంలో అయితే ఆయన మాల్వా రాజ్యం ఆయన రాజ్యం పేరు మాల్వా రాజ్యము ఆయన రాజధాని అవంతి అన్నమాట ఆయన కూడా మహాభక్తుడు ఆయన అప్పటికే ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఏ విధంగా నేను భగవంతుడి చేరుకోవాలి నాకు ముక్తి మార్గం ఏంటిది ఇప్పుడు నేను ఏ విధంగా నా జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట అందుకని అక్కడ దగ్గరలో ఉన్న అందరు రాజుల్ని సామంత రాజుల్ని మంత్రుల్ని అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళ రాజ్యంలో ఉన్న సాధువుల్ని అందరినీ సమావేశపరిచి ఆయన చెప్తున్నారు ఎక్కడైతే భగవంతుడు నిజస్థితిలో తన నిజ రూపంలో ఉంటారు ఆ విధంగా ఉన్న భగవంతుణ్ణి నేను దర్శించుకోవాలి ఆయన్ని నేను సేవించుకోవాలి ఇప్పుడు ఇంకా నేను ముక్తి మార్గంలో పయనించాలనుకుంటున్నాను నేను ఏది చేస్తే కరెక్టు ఎక్కడ ఆ విధంగా భగవంతుడు నిజస్థితిలో ఉన్నారు అని అడుగుతారన్నమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లకు తెలిసిన పుణ్యక్షేత్రాల గురించి చెబుతూ ఉంటారు చెబుతూ ఉంటే అక్కడికి ఒక సాధువు వస్తారు ఆయన చెప్పడం ప్రారంభిస్తారన్నమాట మహారాజా నేను ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని పుణ్యక్షేత్రాలని నేను తిరుగుతూ ఉన్నాను అయితే ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో నేను ఒక పుణ్యక్షేత్రాన్ని ఓకే అయితే నేను ఎన్నో పుణ్యక్షేత్రాలని నేను తిరుగుతూ ఉన్నాను
వ్యూ అనేది కరెక్ట్ గా రావట్లేదు అయితే ఏ విధంగా నేను అన్ని క్షేత్రాలను దర్శించినా కానీ నేను ఒక క్షేత్రానికి వెళ్ళాను ఆ క్షేత్రంలో భగవంతుడు ఏ విధంగా ఉన్నారంటే ఆయన నిజ స్థితిలో ఉన్నారు నేను ఆయన్ని దర్శించుకొని వస్తున్నాను అక్కడ ఒక కుండు ఉంది రోహిణి కుండు అక్కడ ఆ కుండులోని ఆ జలాన్ని ఎవరు స్పర్శిస్తారో వాళ్ళకి ముక్తి అనేది ఆ ఖచ్చితంగా భగవంతుడు ప్రసాదిస్తారు అక్కడ ఒక కల్పవృక్షం ఉంది అది 2 కిలోమీటర్ల యోజనాలు ఆ 2 కిలోమీటర్లు విస్తరించి ఉంది అక్కడ భగవంతుడు తన నిజ రూపంలో ఉన్నారు అక్కడికి దేవి దేవతలు ప్రతిరోజు వచ్చి ఆయన్ని అర్చించి ఆయనకు నైవేద్యం సమర్పించి ఆయనకు అన్ని విధాలుగా సేవ చేసి వాళ్ళు వెళ్తారు అని చెప్తారన్నమాట ఆయన చెప్తుంటే వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెంటనే ఆ భగవంతుని దర్శించుకోవాలి అనేది ఆ రాజ్యంలో అందరికీ అనిపిస్తుంది అప్పుడు ఆ మహారాజు అడుగుతారు మంత్రిని పిలిచి మా మహామంత్రి మీరు చెప్పండి ఏ విధంగా మనము అక్కడికి వెళ్ళాలి తెలుసుకోండి మీరు అన్ని వివరాలు ఏ విధంగా అక్కడికి మనం వెళ్ళాలి మనం అందరము వెళ్ళి అక్కడ నివసించడానికి అన్ని వసతులు ఉన్నాయా లేవా అన్ని తెలుసుకోండి అని చెప్తారు అప్పుడు ఆ మహారాజు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన గొప్ప విద్యావంతుడు మహాభక్తుడు బ్రాహ్మణుడు తెలివి గలవాడు నేను ఆయన్ని పంపిస్తాను మీరు చెప్పిన ఈ పనికి ఆయన అన్ని విషయాలు తెలుసుకొని వస్తారని చెప్తారన్నమాట అప్పుడు మహామంత్రి ఆ విద్యాపతిని పంపిస్తారు ఈ విషయం మీద ఆ విద్యాపతి ఒక శుభ ముహూర్తంలో మంచి సమయంలో బయలుదేరుతారు భగవంతుడి యొక్క ధామం ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి ఆయన ఉన్న ఆ రాజ్యం నుంచి తూర్పు దిశగా ఆయన పయనాన్ని కొనసాగిస్తారు ఆయన ఆ విధంగా చాలా దూరము ప్రయాణించిన తర్వాత మహానది సమీపానికి వెళ్తారు అక్కడ చాలా అలసిపోయి ఆ రోజు రాత్రికి అక్కడ విశ్రమించి మళ్ళీ ఉదయమే తిరిగి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తారనమాట ప్రాతకాల సమయంలో ఆయన ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒరిస్సాలో ఉన్న ఏకాంబ్రవనానికి వెళ్తారు అది ఇప్పుడు మన భువనేశ్వర్ అనమాట ఆ ఏకాంబ్రవనంలో ఆ ఆయన అలసిపోతారు అది చాలా దట్టమైన అడవి ఎటువైపు వెళ్ళాలో ఆయనకు అర్థం కావట్లేదు ఏ విధంగా భగవంతుడి ధామాన్ని చేరుకోవచ్చానని ఆయన అలసిపోయి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు నువ్వే మార్గం చూపించు స్వామి ఇప్పుడు ఈ దట్టమైన అడవిలో ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు అని ప్రార్థిస్తుంటే ఆయనకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి అన్నమాట ఆ సమయంలో ఒక నిమిషం అండి హరే కృష్ణ అక్కడికి ఆయనకు ఒక సౌండ్ అవుతుంది అన్నమాట ఏదో శబ్దాలు జరుగుతాయి అని ఎవరా అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ గిరిజనులు చాలా మంది అక్కడ ఉంటారు ఆ వాళ్ళందరూ కలిసి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి అక్కడికి వస్తూ ఉన్నారనమాట ఆ గిరిజనులందరూ కూడా ఆ గిరిజనులందరికీ అధిపతి విశ్వక్సేనుడు ఆయన ఈ బ్రాహ్మణ్ణి చూస్తారు ఆయన చాలా అలసిపోయి ఉన్నారు ఎక్కడ దూరంలో ప్రయాణం చేసి ఉన్నారని తెలుసుకొని ఆయన గురించి అడుగుతారు అప్పుడు ఆయన కొంచెం ఆహారం ఇవ్వడానికి ప్రయత్నమిస్తారు కానీ ఆయన తీసుకోరనమాట అయితే మీరు రండి మా ఇంటికి మీరు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి తర్వాత మీ పని మీద మీరు బయలుదేరొచ్చు అని చెప్తే ఆ విద్యాపతి ఆ విశ్వక్సేనుడి ఇంటికి వెళ్తారనమాట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అలసిపోయి ఉన్నారని ఆయనకు ఆ ప్రసాదాన్ని ఇస్తారు కానీ ఆయన స్వీకరించరనమాట నేను ఒక కార్యం మీద వచ్చాను చాలా ముఖ్యమైనది అది అయ్యే వరకు నేను ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవద్దు అని నేను వ్రతం తీసుకున్నాను అందుకని నేను ఇప్పుడు ఏం తీసుకోలేను అని చెప్తారనమాట ఏ పని మీద మీరు వచ్చారు ఏంటిదో చెప్పండి నాకు తెలిసిన సహాయం నేను మీకు చేస్తాను అంటే అప్పుడు ఆయన చెప్తారు ఇక్కడ నీలాచల పర్వతం ఉంది ఆ నీలాచల పర్వతం మీద నీలమాధవ్ ఉన్నారు ఆ నీలమాధవుని దర్శనం చేసుకోవాలి అని చెప్పి మా రాజుగారు ఇంద్రజుమ్న మహారాజు నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్తారనమాట అప్పుడు ఆ విశ్వక్సేనుడికి మొత్తం అర్థమవుతుంది ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఆయనకి ఇంతకు ముందే ఆ ఎవరో చెప్పి ఉంటారు మీకు ఇప్పుడు మీరు పూజిస్తున్నా గాని ఆ భగవంతుణ్ణి ఇక ముందు ఒక రాజు యొక్క ఆధీనంలోకి వెళ్తుంది అని అప్పుడు వాళ్లే చూసుకుంటారు అని
అందుకని ఆయనకు తెలిసిపోయిందనమాట. ఇప్పుడు రాజుగారు వచ్చారు అంటే ఇక ముందు మేము భగవంతుడికి దూరం అయిపోతామేమో అని ఆయనకు చాలా బాధ కలుగుతుంది. కానీ అది భగవంతుడి యొక్క ఇచ్ఛగా భావించి ఆయన ఏం చేస్తారంటే ఆయనకి చెప్తారు మొత్తం ఉన్నది ఉన్నట్టుగా. నీలాచల పర్వతం ఎక్కడ ఉందో తెలుసండి, ఆ భగవంతుణ్ణి మేము ప్రతిరోజు ఆరాధిస్తున్నాము అర్చిస్తున్నాము, భగవంతుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు, నేను వెళ్ళి మీకు చూపిస్తాను, తర్వాతే మీరు మా ఆతిథ్యం స్వీకరిద్దురు కానీ అని చెప్పి ఆయన్ని తీసుకుని వెళ్తారనమాట. దట్టమైన అడవిలో అది మార్గం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడికి తీసుకొని వెళ్తారు విశ్వక్సేనుడు విద్యాపతిని. ఆయన ఫస్ట్ ముందు రోహిణి కుండి దగ్గరికి తీసుకెళ్తారు. రోహిణి కుండిని చూడంగానే ఆయన చాలా ఆనందిస్తారనమాట. ఎందుకంటే ఆ ఆ రాజ్యంలోకి వచ్చిన ఆ సాధువు చెప్పారు కదా రోహిణి కుండ యొక్క మహత్యం గురించి. ఆ రోహిణి కుండ జలాలలో స్నానం చేసి ఆయన చాలా ఆనందిస్తారు. ఆ కల్పవృక్షపు నీడలో కూడా కూర్చుంటారు. తర్వాత ఆయన ఇంకా భగవంతుణ్ణి దర్శించుకోవాలి అని ఆ తాపత్రయంతో ఇంకా ముందుకు వెళ్తారు అనమాట. ముందుకు వెళ్ళంగానే అక్కడ ఒక గుహలో నీలమాధవిని దర్శిస్తారు. నీలమాధవి ఏ విధంగా ఉంటారండి, నీల మణితోని తయారు చేశారు. మనం ఒక చిన్న ఉంగరంలో ఒక చిన్న రాయి ఉంటేనే అది ఎంత దేదీప్యమానంగా వెలుగుతుంది కదా, ఆ మొత్తం విగ్రహమే నీలమణితో తయారు చేసి ఉంది. అది ఎంతో దేదీప్యమానమైన వెలుగుతోని వెలుగుతుంది అనమాట. అది చూడడానికి ఎన్నో జన్మల అదృష్టం చేసుకొని ఉండాలి. అది ఆ రోజు విద్యాపతికి కలిగిందనమాట. ఏ విధంగా మనకు అన్నమాచార్యులు ఆయన సంకీర్తనలో చెప్తారు కదా, మనకి భగవంతుణ్ణి దర్శించుకునే ముందు ఆయన కీర్తనలు రాస్తారు. అందులో ఏం చెప్తారంటే ఇది గాగ్య, ఇది ఇదే భాగ్యము, ఇదే తపము, ఇదే మన జన్మ యొక్క సాఫల్యం అని ఒక కీర్తన రాస్తారు అన్నమాచార్యులు. ఆ విధంగా ఆయన వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు తన్మయత్వంలో ఏ విధంగా గానం చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా విద్యాపతి ఆ నీలమాధవుని చూసి ఎంతో ఆనందిస్తారనమాట. ఏ విధంగా మనకు ఆ చైతన్య మహాప్రభు చెప్తారు, భగవంతుణ్ణి దర్శించుకోగానే మన కళ్ళు కన్నీటితోని అలంకరింపబడాలి అని. ఆ విధంగా ఆ విద్యాపతి మొత్తము కన్నీటి ధారతోని నిండిపోతారనమాట. భగవంతుణ్ణి చూసి ఆయన ఆనందంలో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆయన కీర్తిస్తూ ఆ తన్మయత్వంలో చాలాసేపు అక్కడ ఉండిపోతారనమాట. ఆయన్ని దర్శిస్తూ నీలమాధవుని లక్ష్మీ సమేతంగా దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత ఆయన అక్కడ ఆనందంతో తిరిగి విశ్వక్సేనుడి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అదొక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు విద్యాపతి. ఆ సమయంలో ఆయనకి ప్రసాదాన్ని ఇస్తారు ఆయన అధిపతి, గిరిజనుల అధిపతి. ఇచ్చినప్పుడు ఆ ప్రసాదం ఆయన తీసుకోగానే ఆయనకు అనిపిస్తుంది, మీరు ఏంటి, మీరు గిరిజనులు, మీకు ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ మీరు ఎలా తయారు చేయగలరు, మరి ఈ ఈ ప్రసాదం యొక్క రుచి ఏంటి, ఇంత అద్భుతంగా ఉంది, మేము ఎన్నో రోజుల నుంచి మేము ఉండేది ఒక రాజ్యంలో, ఎన్నో రోజులు అక్కడ నేను ఆహారం తీసుకున్నాను కానీ ఇంత అద్భుతమైన రుచి అనేది ఎక్కడా చూడలేదు, ఎట్లా వచ్చింది ఈ ఆహార పదార్థాలకి ఇంత రుచి అని అడుగుతారనమాట విద్యాపతిని. విద్యాపతి అవిశ్వక్సేనుని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు ఆ నీలమాధవుని దర్శించుకోవడానికి ప్రతిరోజు దేవీ దేవతలు వస్తారు, వాళ్ళు భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. నైవేద్యానికి సమర్పించి భగవంతుడికి నృత్యంతోని గానంతోని ఆ దేవుడికి సేవ చేసుకుంటారు. ఆ రోజు దేవుణ్ణి కీర్తించి మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారనమాట. వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదమే ఇది అని చెప్తారు. అప్పుడు అనిపిస్తుంది ఆయనకి నీలమాధవు అనేది భగవంతుడి యొక్క నిజస్వరూపం, భగవంతుడే ఇక్కడ స్వయంగా వెలిసి ఉన్నారు అని. ఆ ప్రసాదం తినంగానే ఆయనకి ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. నీలమాధవ విగ్రహం చూడంగానే ఆయనకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈయనే దేవాది దేవుడు. మనము ఆ భగవంతుడి రూపాన్ని చూసి ఆ విధమైన తన్మయత్వంలో ఉంటారనమాట. అయితే ఒక్క నిమిషం,
అయితే ఆ సమయంలో ఆ నీలమాధవ ఆ రూపాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన అదే రోజు నైట్ అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయము వెళ్తారు దేవుని దర్శనానికి ఆ దేవుని దర్శించుకొని ఇంకా ఆయన రాజ్యానికి బయలుదేరుతారు అన్నమాట అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ విద్యాపతి వెళ్ళంగనే అక్కడ చాలా అతిపెద్ద తుఫాను వస్తుంది ఎంత తుఫాన్ అంటే వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు అంత పెద్ద తుఫాన్ని చూసి ఉండలేదు అది చాలా చెట్లు విరిగిపోతాయి ఆ తుఫాను కి అక్కడ ఉన్న వాళ్ళందరూ గిరిజనులందరూ చాలా భయపడిపోతారు అన్నమాట అంత తుఫాను వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ప్రతిరోజు భగవంతుణ్ణి సేవించుకుంటారు నీలమాధవుని అక్కడికి ఆ సేవలో భాగంగా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు వెళ్ళి చూస్తే ఎంత వెతికినా గానీ నీలమాధవ్ ఎక్కడ కనిపించరు ఆ మొత్తం అక్కడ ఉన్న గుట్టలలో అన్నిట్లో వెతుకుతారనమాట ఎక్కడ ఉన్నారు భగవంతుడు ఎవరైనా తీసి ఎక్కడన్నా పెట్టారా అని మొత్తం వెతుకుతారు కానీ భగవంతుడు కనిపించరు అప్పుడు కనిపించినప్పుడు వాళ్ళకి ఆ వాళ్ళ బాధని చూసి అప్పుడు వాళ్ళకి ఒక వాయిస్ శబ్దం వినిపిస్తుంది ఏం చెప్తారంటే అందులో భగవంతుడి యొక్క బ్రహ్మదేవుడి యొక్క 50 రోజులు మాత్రమే నీలమాధవ్ యొక్క దర్శనం దొరుకుతుంది మిగిలిన 50 రోజులు భగవంతుడు వేరే రూపంలో దర్శనమిస్తారు 50 రోజులు అంటే 50 కల్పాలండి 50 కల్పాలు భగవంతుడు ఒక విధంగా దర్శనమిస్తారు నీలమాధవ రూపంలో తర్వాత 50 రోజులు వేరే విధంగా ఉంటుందన్నమాట దర్శనము అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటారు ఆ గిరిజనులు అదే సమయంలో మన విద్యాపతి ఆ రాజ్యానికి చేరుకుంటారు రాజ్యానికి చేరుకుని ఆ ఇంద్రజుమ్న మహారాజు వాళ్ళని చూస్తారు చూడంగానే ఆ అక్కడ రాజు ఎంతో సంతోషిస్తారు చూసి వెంటనే ఆ విద్యాపతి ఒక బ్రాహ్మణుడు కాబట్టి ఆయన వెంటనే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఇంకా తన్మయత్వంలో ఉండి ఆయన అడుగుతున్నారు చూసావరా మీరు భగవంతుడిని దర్శించుకున్నారా ఏ విధంగా ఉన్నారు అని అప్పుడు ఆయన చెప్తున్నారు విద్యాపతి భగవంతుడి యొక్క ఆ అలంకరించిన ఒక మాలని తీసుకొస్తారు మహారాజు కోసము ఆయన ప్రసాదాన్ని కూడా తీసుకొని ఇస్తారనమాట అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తారు విద్యాపతి అని ఆ సమయంలో ఆయన చెప్పడం ప్రారంభిస్తారు మహారాజా నేను చూశాను ఆ సాధువు చెప్పిన ఆ మొత్తం స్థలాన్ని చూశాను రోహిణి కుండిని కల్పవృక్షాన్ని దర్శించుకున్నాను నీలమాధవుని కూడా దర్శించుకున్నాను ఆ నీలమాధవ విగ్రహము చూడడానికి మన ఆ 2 కళ్ళు సరిపోవు అంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు స్వామి ఆయనే భగవంతుడు అని చెప్తారు చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు చాలా ఆనందిస్తారు ఇంకా మహారాజు చెప్పేస్తారనమాట అందరికి రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మనము వెళ్దాము వెళ్ళి మనం అందరం అక్క భగవంతుడి దగ్గరే మనం అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుందాము అని చెప్పంగానే అక్కడ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా బాధపడట్లేదు అనమాట అదే మనం ఇక్కడ ఉన్నాం ఇన్ని రోజుల నుంచి మన గృహాలు ఇక్కడ ఉన్నాయి మన సంపదలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ వదిలేసి మనం అక్కడికి ఎలా వెళ్తాం అని ఎవ్వరికీ ఆ బాధ లేదు అందరూ కూడా సంతోషంగా ఆ సరే మహారాజా మనం అందరం అక్కడికి నీలాచల ధామానికి వెళ్దాము మనం అక్కడే నివసిద్దాము అని అని అందరు నిర్ణయించుకొని వాళ్ళందరూ ఇంకా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనమాట అన్ని ఏర్పాట్లు చేసుకునే సమయంలో వాళ్ళు ఇంకా బయలుదేరే ముందు అక్కడికి నారద మహాముని వస్తారు నారద మహాముని చూడంగానే వాళ్ళందరూ సంతోషిస్తారు సంతోషించి నారద మహామునికి అతిథి సత్కారాలన్నీ చేసి ఇంకా ఆయన్ని సేవించి ఆయన అడుగుతున్నారు ఆ మహాముని మీకు తెలియని విషయం ఏమీ ఉండదు మేము ఆ భగవంతుడి ధామానికి వెళ్తున్నాము నీలమాధవుని దర్శించుకోవడానికి ఇంకా మేము అక్కడే నివసించాలి అనుకుంటున్నాము ఆ మాకు మీరు సహాయం చేయండి అని అడుగుతారు అడిగినప్పుడు ఆ నారద మహాముని వాళ్ళందరికీ భగవంతుడి గురించి భక్తి గురించి బోధనలు చేస్తారు చేసిన తర్వాత అందరూ చాలా కుతూహలంగా ఆ నారద మహాముని మాటలు వింటారు కానీ ఆ బోధనలన్నీ ఏం చెప్పారో మనం భాగవతంలో ప్రతిరోజు చర్చించేవి అండి అందుకని ఇప్పుడు మనము మన మెయిన్ టాపిక్ లో ఈరోజు మనం అవే చర్చిద్దాము అప్పుడు నారద మహాముని మహారాజు అడుగుతారు ఇంద్రజుమ్న మహారాజు ఆ
మహాముని మీరు కూడా మాతో పాటు రండి, మనం అందరం అక్కడికి వెళ్దాం, మాతో పాటు మీరు కూడా ఉండండి అని అడుగుతారు. అప్పుడు నారద మహాముని సరే అంటారనమాట. వాళ్ళందరూ కలిసి కూడా ఇంకా వెళ్ళడం ప్రారంభిస్తారు. అన్ని రథాలు, ఆ ఎడ్ల బండ్లు, గుర్రాలు అన్ని తీసుకొని ఆ వాళ్ళు ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ వాళ్ళు మహానది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటారనమాట. అక్కడ ఉండి ఆ రోజు నైట్ విశ్రాంతి తీసుకొని భగవంతుడి ఆ లీలల్ని ఆ చర్చించుకొని ఆ ఉండే ఆ సమయంలో అక్కడ ఉన్న ఆ రాజ్యం ఒరిస్సాలో ఉన్న ఏకాంబ్రమణం అంటే భువనేశ్వర్, అక్కడ రాజు అక్కడికి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ మహారాజు ఎవరండి, వాళ్ళందరికీ ఇంద్రజుమ్న మహారాజు. మహారాజు అక్కడికి వచ్చారని తెలుసుకొని ఆ ప్రదేశంలో ఉన్న రాజు అక్కడికి వస్తారనమాట. ఆ రాజు పేరు ఉత్కళ మహారాజు, ఉత్కళ ప్రాంతం అది, అందుకని అక్కడికి వస్తారు. ఉత్కళ మహారాజు వచ్చి వాళ్ళ రాజుగారిని కలుసుకొని బహుమానాలన్నీ ఇచ్చి ఆ అడిగినప్పుడు రాజు అడుగుతారు, అంతా శుభమేనా, మీరంతా బాగున్నారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, ఆ మేము ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నా మీరు వచ్చారు కాబట్టి, మిమ్మల్ని మేము దర్శించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ దయ వల్ల మేము బాగుంటాము అని చెప్తారు. ఎందుకండి ఏమైంది అని ఆయన అడుగుతారు. ఇంద్రబ్రహ్మణ మహారాజు అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు, మహారాజా కొంతకాలం క్రితం ఇక్కడ ఆ అత్యంత భయంకరమైన తుఫాను వచ్చింది, ఆ తుఫాను వలన మా ఇక్కడ మా దైవమైనటువంటి ఆయన ఎవరు నీలమాధవు యొక్క విగ్రహము అనేది అదృశ్యమైంది, ఆ విగ్రహం అనేది కనిపించడం లేదు. అప్పటి నుంచి మేము మా రాజ్యంలో అన్ని కరువు కాటకాలే ఉన్నాయి, మేము అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తారనమాట. అది చెప్పంగానే మహారాజుకి ఇంకా భూమి కంపిస్తుంది అనమాట, నేల కింద భూమి కంపించినట్టు అయ్యి ఆయన వణికిపోతారు. అవి ఆ రాజు ముందు బయట పెట్టకుండా ఆయన తోని కాసేపు మంచిగా మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పి ఆయన్ని పంపిస్తారు. కానీ ఆ రాజుకి ఇంకా ఎంతో ఆయన కోరికతోనే అక్కడికి వచ్చారు, భగవంతుణ్ణి దర్శించుకోవాలి అని. ఆయన ఒక్కడు రాలేదండి, మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొని వచ్చారు. అందరూ చాలా బాధపడతారనమాట. అప్పుడు వాళ్ళందరూ నారద మహాముని అడుగుతారు, ఏంటి మహాముని ఈ విధంగా జరిగింది, మేము ఎంతో ఆశతో వచ్చాం భగవంతుని దర్శించుకోవాలని. అప్పుడు నారద మహాముని చెప్తారు, నువ్వు ఒక శుద్ధ భక్తుడివి, నువ్వు ఒక శుద్ధ భక్తుడివి, నీ ఆలోచనలో ఏ విధమైన అశుద్ధం లేదు, ఆయన్ని దర్శించుకోవాలి అనే కోరిక తప్ప. అందుకని మిమ్మల్ని భగవంతుడు ఎప్పుడు బాధ పెట్టడు, మీ ఇచ్ఛని ఖచ్చితంగా తీరుస్తారు, మనం ఖచ్చితంగా ఆ స్థలానికి వెళ్దాం, భగవంతుడు ఉన్న నీలాచల ధాముకు మనం వెళ్దాము, భగవంతుడు మీ కోరికను తప్పకుండా తీరుస్తారని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కొనసాగించే సమయంలో అక్కడికి వాళ్ళు కొంచెం దూరం ప్రయాణం చేయగానే అక్కడ వాళ్ళకి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. శబ్దాలు వినిపిస్తే వాళ్ళు అనుకుంటారు అనమాట, ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది, అవి భజనలు కీర్తనలాగా ఉన్నాయి, ఆ మహాముని మనము నీలాచల ధామ్నికి వచ్చేసామా, మనం ఇక్కడనే ఇదైనా నీలాచల ధామ్ అని అడుగుతారనమాట. అప్పుడు నారద మహాముని చెప్తున్నారు, లేదు మహారాజా, ఇది నీలాచల ధామ్ కాదు, ఇంకా దానికి ఇంకా కొంచెం ఆ సమయం ఉంది, ఇంకా మనం ఇంకా ప్రయాణం చేయాలి. ఇక్కడ పార్వతీదేవి యొక్క పతి అయిన ఆ మహాదేవుడు ఇక్కడే ఉంటున్నారు, ఆయన నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం నుంచి యుద్ధం తర్వాత ఆయన ఇక్కడ ఉండడానికి వచ్చారు. ఆయన సురక్షితంగా ఉండడం కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అని చెప్తారనమాట. అప్పుడు మహారాజుకి ఒక సందేహం వస్తుంది, ఏంటి మహారాజా మా మహాముని మీరు చెప్పేది, ఇది శివుడు ఎందుకు భయపడతారు, ఎవరి కోసం భయపడతారు, మాకు అది వివరించండి అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించారు, ఎంతో కాలం క్రితం మనకు అందరికీ ఆ తెలుసు కదా మహారాజా, మీకు కూడా సతీదేవిని ఆ శివుడు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న సమయంలో ఆ సతీదేవి ఆమె తండ్రికి యొక్క కోరికకి విరుద్ధంగా, దక్ష ప్రజాపతి కోరికకు విరుద్ధంగా ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ సమయంలో
ఆమె తండ్రి గారు ఆమె మీద ఆమె భర్త మీద చాలా కోపంగా ఉంటారు. అది అది ఏ విధమైన సందర్భంలో ఆయనకి కోపం వచ్చింది శివుడి మీద అనేది భాగవతంలో చాలా డీటెయిల్ గా వస్తుందండి. అది కూడా మనం ఇంకొక రోజు చర్చిద్దాము. అయితే ఆమె మీద వాళ్ళిద్దరి మీద ఆ కోపంతోని వాళ్ళని చాలా విధంగా నిందిస్తుంటారన్నమాట. ఆ శివుడి యొక్క వేషభూషణాలని చూసి ఆయనకు ఇల్లు లేదని ఆయన ఆహార్యాన్ని చూసి అన్ని విధాలుగా ఆయన విమర్శిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే సతీదేవి బాధపడుతుందని ఆ శివుడు ఏం చేస్తారంటే ఒక నగరాన్ని నిర్మిస్తారు. అత్యంత పురాతనమైన నగరము అదందరికీ తెలిసిందేనండి, కాశీ నగరము. దాన్నే వారణాసి బెనారస్ అని కూడా అంటాం కదా. ఆ నగరాన్ని నిర్మిస్తారనమాట. నిర్మించి అక్కడ కొంతకాలము పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడ నివసిస్తారు. అది నివసించింది ఏమో చాలా కాలం క్రితం. అదే నగరంలో మళ్ళీ ద్వాపర యుగంలో ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటారు, ఆయన కాశీరాజు. ఆ కాశీరాజుకి ఒక మిత్రుడు ఉన్నారు, ఆయనే పౌండ్రకుడు. పౌండ్రకుడు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ పౌండ్రకుడు ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఆయన ఏమనుకుంటారంటే నేనే భగవంతుణ్ణి, నేనే కృష్ణ భగవానుణ్ణి, ఆయన ద్వారకలో ఉన్న కృష్ణుడే నన్ను అనుకరిస్తున్నాడు, కానీ నేనే దేవాది దేవుణ్ణి అని చెప్పుకుంటారనమాట. ఆయన విధ ఆయనలాగా సుదర్శన్ని పాంచజన్యాన్ని పట్టుకొని ఆ ఫ్లూట్ పట్టుకొని నేనే దేవుణ్ణి అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరికి అనిపిస్తుంది అందరికీ నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కృష్ణ, అందుకని మనము కృష్ణుడి దగ్గరికి వెళ్దాము, మనము కృష్ణుణ్ణి ఓడిద్దాము, యుద్ధంలో అవసరమైతే సంహరిద్దామని చెప్పి ఆ కాశీరాజు పౌండ్రకుడు ద్వారకకు వెళ్తారనమాట. ద్వారకకు వెళ్ళి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, కృష్ణ భగవానుడు ఫస్ట్ సుదర్శన చక్రంతో పౌండ్రకుని వధిస్తారు. తర్వాత మళ్ళీ కాశీరాజుని వధించినప్పుడు ఆయన తల వెళ్ళి కాశీరాజ్యంలో పడిపోతుంది అనమాట. అయితే ఆ కాశీరాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు, వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ రాజుగారు ద్వారకకు వెళ్ళారు కృష్ణ భగవానుతో యుద్ధం చేయడానికి, ఆయన్ని వధించడానికి అని వాళ్ళందరికీ తెలుసు అనమాట. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, అక్కడ వచ్చి పడిన తల కృష్ణ భగవాను అనుకుంటారు. అనుకుని వాళ్ళందరు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ రాజు యొక్క తల పడి ఉంటుంది. అప్పుడు ఆ రాజు యొక్క రాజ్యంలో ప్రజలు మళ్ళీ ఆ రాజు భార్యలందరూ కూడా బాగా రోధిస్తారు. ఆ రాజుకి ఒక పుత్రుడు ఉంటాడు, ఆయన పేరు సుదక్షిణ అనమాట. ఆ సుదక్షిణ ఏం చేస్తారంటే చాలా కోపం వస్తుంది ఆయనకి శ్రీకృష్ణ భగవాను మీద. ఆయన కోపంతో ఏం చేస్తారంటే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు, నేను ఏ విధంగా అయినా కృష్ణ భగవానుని వధించాలి అని. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ కాశీరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అది పార్వతీ పరమేశ్వరుల భక్తులు, అందుకని ఆ శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుణ్ణి ఆయన అన్ని విధాలుగా ప్రార్థించి శివుణ్ణి మెప్పు పొందుతారు. మెప్పు పొంది అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆ సుదక్షిణని అడుగుతారనమాట, నువ్వు ఎందుకు నన్ను ఇంతగా ఆరాధిస్తున్నావు, నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్తారు, మా తండ్రి గారు కాశీరాజు, ఆయన్ని కృష్ణ భగవాను వధించారు కాబట్టి నేను ఏ విధంగా ఆయన చాలా బలవంతుడు, ఆయన్ని వధించే శక్తి నాకు లేదు, అందుకని ఆయన్ని వధించే శక్తి నాకు ఇవ్వండి, నేను ఏ విధంగా అయినా ఆయన యుద్ధానికి వెళ్ళాలి, కృష్ణ భగవాన్ని సంహరించాలి, అదే నా కోరిక అని చెప్తారనమాట. అప్పుడు శివుడు ఏం చేస్తారంటే, నువ్వు ఒక తాంత్రిక యజ్ఞం చెయ్యి, ఆ తాంత్రిక యజ్ఞం నుంచి ఒక రాక్షసుడు పుడతాడు, ఆయన దక్షిణాగ్ని, దక్షిణాగ్ని అనే అసురుడు జన్మిస్తాడు, ఆ అసురుడి సహాయంతోనే నువ్వు ద్వారకకి యుద్ధానికి వెళ్ళు, ఆ అసురులతో పాటుగా నాతో ఉన్న భూతపేత గణాలు కూడా నీకు సహాయం చేస్తాయి అని చెప్తారనమాట. అప్పుడు ఆయన తాంత్రిక యజ్ఞాన్ని చేయడం స్టార్ట్ చేస్తారు ఆ సుదక్షిణ. ఆ తాంత్రిక యజ్ఞం ద్వారా ఆయన ఒక దక్షిణాగ్ని అనే ఒక అసురుణ్ణి సృష్టిస్తారనమాట. సృష్టించినప్పుడు ఆ దక్షిణాగ్ని ఎంత భయంకరంగా ఉంటుందంటే మొత్తం అగ్నితోని ఒక జ్వాల లాంటి ఒక అగ్ని రూపంలో ఉన్న ఒక అసురుడు, వాళ్ళందరూ కలిసి గణాలతో సహా భూతప్రేత గణాలతో సహా ఆ సుదక్షిణ ద్వారకకి కృష్ణ భగవాను మీద యుద్ధం చేయడానికి వెళ్తారనమాట.
వెళ్ళినప్పుడు ఆ ద్వారకలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయపడిపోతారు. ఏంటి ఎవరు ఈ అసురుడు, ఇప్పుడే వచ్చి మన రాజ్యం మొత్తాన్ని భస్మం చేస్తారేమో, అంత గొప్ప అసురుడినా అని చెప్పి అందరూ కృష్ణ భగవాను దగ్గరికి వెళ్తారు చెప్పడానికి ఒక అసురుడు వచ్చాడు అని. అప్పుడు కృష్ణ భగవానుడు చదరంగం ఆడుతున్నారనమాట. వాళ్ళు చెప్పంగానే ఆయనకి అర్థమైపోతుంది ఎవరు పంపించారు, ఏ ఉద్దేశంతో పంపించారు అని. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన సుదర్శన చక్రాన్ని పంపిస్తారు. ఆ సుదర్శన చక్రం ఏం చేస్తుందంటే ఆ దక్షిణాగ్ని అనే అసురుణ్ణి ఏమి చేయదండి, ఒక్కటే ఒక చిన్న పని, ఆ అసురుణ్ణి ఫ్రీజ్ చేస్తుంది అనమాట. అసురుడు కదలకుండా ఫ్రీజింగ్ అంటే అక్కడే నిలబడిపోతాడు, ఇంకా ఫ్రీజ్ అయిపోతాడు. అంటే ఆయన అగ్ని యొక్క ప్రభావం అనేది ఇంకా అసలు ఉండదనమాట. అప్పుడు ఆయన ఏమి చేయలేకపోతాడు అసురుడు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది నా శక్తి ఈ శక్తి ముందు ఏ మాత్రమూ పని చెయ్యదు అని. ఇంకా ఆయన వెనక్కుమల్తాడు. అప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే ఒక తాంత్రిక విద్యల ద్వారా చేసిన యజ్ఞాలలోంచి వచ్చిన అసురుల ఏ విధంగా అంటే వాళ్ళు ఎందుకు సృష్టించబడ్డారో వాళ్ళు ఆ లక్ష్యాన్న ఛేదించాలి. ఎవరు అది చెయ్యలేని పక్షంలో వాళ్ళని ఎవరు సృష్టించారో వాళ్ళని అంతం చేస్తారనమాట. అది ఆ తాంత్రిక విద్యల ద్వారా సృష్టించబడిన అసుర శక్తి యొక్క లక్షణం. అప్పుడు ఏం చేస్తాడు ఆ దక్షిణాగ్ని, ఆయన తిరిగి కాశీరాజ్యానికి వెళ్తాడు. కాశీరాజ్యానికి వెళ్ళి ఆ తాంత్రిక పూజలు చేసింది ఎవరు, సుదక్షిణ, అక్కడ ఉన్న బ్రాహ్మణులు. ముందు వాళ్ళందరినీ సంహరిస్తాడనమాట. సంహరించిన తర్వాత ఇప్పుడు ఆ దక్షిణాగ్నితో పాటు అక్కడికి సుదర్శన్ కూడా వచ్చింది కదా, ఆ సుదర్శన్ చక్రము మొత్తం కాశీరాజ్యాన్ని కూడా అంత ధ్వంసం చేస్తుంది. అప్పుడు శివుడికి అర్థమవుతుంది ఆయనది ఏం చేశారు అనేది. వెంటనే ఆయన ద్వారక్కి వెళ్ళి కృష్ణ భగవాన్ని క్షమాపణలు అడుగుతారనమాట. నేను ఆ సుదక్షిణకి సహాయం చేయకుండా ఉండాల్సింది, నేను తప్పు చేశాను అని. ఎందుకంటే ఆ శివుడు ఏంటి అంటే ఆయన ఒకటే, ఆయన బోళాశంకరుడు. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తారనమాట. ఆయన అడిగినప్పుడు ఈయన కాదని లేరు, ఆ సమయంలో అది ఇచ్చారు, తర్వాత ఆయనకి పొరపాటని అర్థమైంది. అప్పుడు ఏం చెప్తారంటే భగవంతుడు, నువ్వు వెళ్ళి ఇక్కడ ఈ ఒరిస్సాలో ఉన్న ఈ ఏకాంబ్రవనము అది నీలాచల ధామ్కి పక్కనే ఉంది, ఆ ప్లేస్ లో నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, ఆ ఏకాంబ్రవనంలో ఉండమని దేవుడు సలహా ఇస్తారనమాట. అప్పటి నుంచి ఇంకా అక్కడే ఉంటున్నారు ఆ శివుడు అనమాట. అక్కడే ఎందుకంటే సుదర్శన్తోని ఆయనకప్పుడు ఆ సమయంలో ముప్పి పొంచి ఉంది, అందుకని అక్కడ వచ్చి ఉంటున్నారు అని చెప్తారు నారద మహాముని. ఇదంతా తెలుసుకున్నారు ఇంద్రజుమ్న మహారాజు. తెలుసుకున్న తర్వాత అది నీలాచల ధాము కాదు అని తెలుసుకొని ఇంకా వాళ్ళందరూ కూడా ఆ ముందుకు వెళ్ళాలి, మనము నీలాచల ధాముని దర్శించుకోవాలి అని వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వాళ్ళు ఇంకా ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత వాళ్ళు నీలాచల ధాంకి చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళు దేవుడు లేకపోతే అప్పుడు ఏం చేస్తారు అనేది మనము మళ్ళీ వచ్చే వారము చూద్దామండి. ఇంకా ఇంద్రజుమ్న మహారాజు ఏం చేశారు, నారద మహాముని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేశారు అనేది మనము వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ అండి అందరికి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ, చాలా బాగా బాగుంది మాతాజీ. ఇగో ఎంతసేపు మా పిల్లడు కూడా విన్నాడు, స్కూల్ లో డ్రాప్ చేశాను, ఎంతసేపు విన్నాడు మాతాజీ, చాలా బాగా చెప్పారు. అది మీరు మాకు తెలుసు అన్నారుగా ప్రభుజీ, మీకు తెలిసిన స్టోరీ ఇదేనా ప్రభుజీ, ఇంకా వేరే ఏమైనా తెలుసా మీకు? ఇంకా మీరు ఇంకా చెప్పలేదు, ఇంకా కవర్ చేస్తారు అదంతా. అంటే ఇప్పుడు జగన్నాథ్, ఇప్పుడు చూడండి అసలు జగన్నాథ్ విగ్రహాలు ఉంటాయి కదా మూడు, జగన్నాథ్ బలభద్రుడు, వాళ్ళ విగ్రహాలు ఎందుకు అలాగే కళ్ళు ఇలా తెరిచి ఉంటాయి అని ఒక కథ ఉంటది జగన్నాథ్. ఆ కథ చెప్తారనుకున్నాను నేను. మా అమ్మమ్మ నేను ఎప్పుడు ఆ బొమ్మ చూసి ఎందుకు అంత పెద్ద కళ్ళు ఉంటాయని అడిగేవాడిని మా అమ్మమ్మకి. ఓకే ఓకే. మామూలు దేవుళ్ళకి మామూలుగా ఉంటారు కదా, కిరీటాలు పెట్టుకుంటారు, అందంగా ఉంటారు కదా, మరి ఈ దేవుళ్ళు ఎందుకు అంత పెద్ద కళ్ళు ఉంటాయని అడిగితే మా అమ్మమ్మ నాకు ఆ స్టోరీ చెప్పించింది. అప్పుడు మీరు అది అంటే అది అనుకున్నాను నేను, మీరు చెప్పారు కదా, కాకపోతే ఇది మరి ఇంకా చాలా మంచి కథ చెప్పారు మీరు. అంటే ఆవిర్భావం మొత్తం తెలుసుకుంటున్నాం ప్రభుజీ మనము, భగవంతుడి లీలలు ఒక్కటే కాకుండా ఆవిర్భావం కూడా చాలా పెద్దది భగవంతుడిది.
మనము రెండు రోజులు ఇవి చర్చించాము, ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకొక 2 వారాలు పడుతుంది. అవును, అప్పుడు అవన్నీ కవర్ చేస్తారు కదా మాతాజీ ఇవన్నీ? అప్పుడు అవన్నీ కవర్ చేస్తాం ప్రభుజీ. మాకు అదే తెలుసు, మాకు ఇదంతా తెలియదు మాతాజీ, మీరు ఇప్పుడు చెప్పినంత తెలియదు. అందుకే ప్రభుజీ నేను అన్నాను, ఎంత మీకు తెలిసినా కొత్త స్టోరీ ఉంటుంది ప్రభుజీ. ఇది స్కంద పురాణం ప్రకారంగా చెప్తున్నాము. ఆ పురాణంలో ఏం రాసింది మాతాజీ? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాతాజీ, కరోనా టైంలో చాలా టైం దొరికిపోయింది కదా, నేనేం చేశానంటే సెకండ్ కరోనా టైంలో బయటికి కొంచెం వెళ్ళే తగ్గినప్పుడు టీవీలో కొన్ని మహాభారతము వాటి కొంచెము ముందంతా తెలియకపోయేది, అది చూశాను. మళ్ళీ ఒక రోజు అట్లా చూస్తూ చూస్తూ పూరి జగన్నాథ్ రథయాత్ర నాకు తెలియదు మాతాజీ, అట్లా ఊరికే పెట్టేశాను, అది మొత్తం వాళ్ళు చూపించారు. మీరు చెప్పే స్టోరీలో అదేమైనా కవర్ అవుతుందో అనుకున్నాను, కానీ ఇది మొత్తం వేరేగానే ఉంది. వాళ్ళు అసలు ఎందుకు అలా అది ఎలా చెప్తారు, ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు అది మాత్రం చూపించారు ప్రమాతాజీ, ప్రసాదం ఎలా చేస్తారు. ఇప్పుడు మాతాజీ భగవంతుడి జగన్నాథుడి గురించి, అంటే జగన్నాథుడు ఏ విధంగా ఆవిర్భవించారో మనం చర్చిస్తున్నాము. మళ్ళీ భగవంతుడి లీలలు అనేది అది స్పెషల్ టాపిక్ అన్నమాట. ఎప్పుడైనా కానీ రథయాత్ర టైంలో టెంపుల్ తరఫున స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏ విధంగా గౌర కథలో గౌర లీలలు చర్చించాము కదా మొన్న, ఆ విధంగా జగన్నాథుడి రథయాత్ర అప్పుడు అవి మీకు మళ్ళీ మురళి ప్రభుజీ చెప్తారు. ఆయన టాపిక్ నేను తీసుకోవాలనుకోవట్లేదు, అది ఆయన మీకు తెలియదు. నేను మీకు తెలియని కథ చెప్దాం అనుకున్నారు జగన్నాథుడి ఆవిర్భావం గురించి. అందుకే చాలా బాగుంది మాతాజీ, వినలేదు కదా ఎప్పుడు, ఊరికే చూసాం అంతే, అది కూడా యాక్సిడెంటల్ గా చూసాను నేను. కానీ ఇప్పుడు అదే మాకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అంటే ఇవంతా అయినాక మాకు తెలుస్తుంది దేవుడు ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు అలా చేస్తున్నారు అవన్నీ. ఇంకా ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి అదే ఇప్పుడు వేరే సస్పెన్స్ లాగా నెక్స్ట్ వీక్ అని చెప్పేశారే. నెక్స్ట్ నెక్స్ట్ మీరు మాతాజీ ఇంకొక విషయం మాతాజీ, మీరు ఇప్పుడు చెప్తున్న స్టోరీ అంతా, ఇప్పుడు మాది ఉత్కలాంధ్రయే కదా, మేము అక్కడే కదా ఉంటాం, మాది పర్లాకెమిటి భువనేశ్వర్ మాకు దగ్గర. సో మా మీరు చెప్తున్న పేర్లు చాలా వరకు నేను విన్నవే, యాక్చువల్ గా మీరు చెప్పే పేర్లు అన్ని కూడా అక్కడ నేను విన్నవే. యాక్చువల్ గా మాది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కాబట్టి మాకు ఈ ఎక్కువ అటాచ్మెంట్ ఈ జగన్, అసలు ఏ సందులోకి వెళ్ళినా జగన్నాథ్ గుడి ఉంటది, ఏ వీధిలోకి వెళ్ళినా జగన్నాథ్ గుడి, ఏ వీధిలో చూడండి యూ విల్ హ్యావ్ అన్న జగన్నాథ్ గుడి. మీరు చాలా అదృష్టవంతులు ప్రభుజీ, ఎటు చూసినా జగన్నాథే కనిపిస్తున్నాడు మీకు. అవును, మా వీధిలో మా వీధి చివర ఒకటి ఉంటది, అంటే ఎక్కడ చూడండి పర్లాకెమిటి, అసలు పర్లాకెమిటి అని మీరు గూగుల్ చేయండి, అక్కడ పర్లాకెమిటి జగన్నాథ్ ఆలయం అనుకోండి, ఎంత పెద్దదో. ఉత్కలాంధ్ర మహారాజు కట్టించింది, గజపతి మహారాజు కట్టించింది కూడా అది, ఆరాధ్య దైవం అందరికి అక్కడ ఆరాధ్య దైవం జగన్నాథే అంతే. సో మీరు ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ నాకు అక్కడ ఆల్రెడీ నేను విన్నవి.